పెండింగ్ ఉన్నాయి చలాన్లు, మూడు పెండింగ్ ఉన్నాయి. రఘువరం చలాన్లు పెండింగ్ ఉన్నాయి, ఫైన్లు హైదరాబాద్ పెండింగ్ అయ్యింది. ఎవరి పేరు ఉంది బండి? ఎవరి పేరు? చలాన్లు ఎవరి దగ్గర ఉన్నాయి? పెండండి ఉన్నావా? ఫైన్ చలాన్లు చలాంటే చలాంటే లైసెన్స్ లేదు కదా ఆర్టీఆర్ పాత హైదరాబాద్ ఎవరి మీద? పేరు చెప్పింది దీని పైన ఫైన్ పడ్డది హైదరాబాద్ లా ముందే చలాన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా ఫైన్ పడుతుంది, మీరు కట్టేసుకో. మీరు మొత్తం కట్టు రూపాయలు ఫైన్ కాబట్టి నేను ఆపితే హెల్మెట్ లేకుండా నడిపోయాను, గో వన్ చేస్తా. అదే మీకు చలాన్ ఇంటికి వచ్చింది అనుకో 135 రూపాయలు. కాబట్టి అందరికి హెల్మెట్లు ఉన్నాయి మన గద్వాల జిల్లాలో, లేదనే మనిషి లేడు, మానవుడే లేడు మన గద్వాల జిల్లాలో. కానీ పెట్టరు నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఇంత ఏమైనా పూజ చేస్తురా దాన్ని అర్థమవుతుందా? పెట్టుకోవాలి, నలకాయకు పరువు రాదు. పెట్టివలిగినప్పుడు దాన్ని నొప్పిగానే తెలుస్తాను. అర్థమైందా? మేము ఇక్కడ ఎంత మంచిగా చెప్తున్నాం మీకు వినాలి. రెండు ఉన్నాయా లేవా? ఉన్నాయా? 100% 100% సేఫ్టీ ఉంది, సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మీరు దీన్ని పాటించాలి. ఏం చెప్తున్నాం దానిలో సార్? హెల్మెట్ అట్లా చెప్పొద్దు. నమాజ్ పోతున్నాం సార్ అంటారు కొంతమంది, హాస్పిటల్ పోతున్నాం. బండి ఎక్కినామంటే మనం కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి, లైసెన్స్ పెట్టుకోవాలంట. లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ లేకపోతే దీంట్లో మినిమం 100 రూపాయలు ఫైన్ వస్తుంది. మీకు లైసెన్స్ ఉందా లేదా కూడా తెలుస్తుంది, దీంట్లో లింక్ అయి ఉంటుంది మాకు ఆర్టీఏ నుంచి. కాబట్టి లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఫిట్నెస్ డాక్యుమెంట్స్ కూడా ఆపినప్పుడు చూపించాలి, అది మీ బాధ్యత. ఏం చెప్తున్నాం ఇది. ఇప్పుడు జిల్లా కేంద్రం అయింది, ప్రస్తుతం రోజు రోజుకి వాహనాలు పెరిగిపోతున్నాయి, పబ్లిక్ పెరిగిపోతున్నారు. తర్వాత ఈ కొత్తగా వచ్చే వాహనాల సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి సేఫ్టీ ప్రికాషన్స్, హెల్మెట్ పెట్టుకోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, లైసెన్స్ ఉన్న వాళ్ళే నడపడం, ఇటువంటివి ఉండే విధంగా చర్యలు అనేవి ఉంటాయి. రాంగ్ పార్కింగ్ చేయడం, తర్వాత రోడ్డుపైన ఆపోజిట్ డ్రైవింగ్ చేయడం, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం, ఇటువంటి ఇబ్బందులు కల్పించే వారిపై చర్యలు ఉంటాయి. మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పైన కూడా కఠిన చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా ఇప్పుడు కొత్త ఈ చలాన్ విధానం వచ్చింది కాబట్టి దీనిపైన వాళ్లకు విస్తృత అవగాహన కల్పిస్తాము. వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో దీనిపైన విస్తృత అవగాహన అనేది పట్టణంలో వివిధ ప్రాంతాలలో కల్పించడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించి వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ దృష్ట్యా చేస్తున్నందున పాజిటివ్గా స్వీకరించి వారిలో కూడా కొద్దిగా మార్పు తెచ్చుకొని మారాలని చెప్పి, ఇతరులకు అసౌకర్యం కల్పించకుండా సరైన టైంకి ఆఫీసులకు కానీ, వేరే పనుల నిమిత్తం వచ్చిన వాళ్ళు బ్యాంకులకు కానీ, ఇతర కార్యాలయాలకు కానీ ఉద్యోగస్తులు వాళ్ళ ఆఫీసులకు చేరుకొని సక్రమంగా టైంని వినియోగించుకునేందుకు పాటుపడాలని చెప్పి కోరుతున్నాను. పోవాలి, చేయాలి, ప్రయత్నం చేయాలి. దేనికైనా ఒకేనా? ఓకేనా? ఇది ఇన్సూరెన్స్ లేకపోతే 1000 రూపాయలు ఫైన్ ఉంటుంది, పొల్యూషన్ లేకపోతే 1000 ఉంటుంది. తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్, ఎల్లో ప్లేట్ బండ్లు ఉంటాయి, వైట్ ప్లేట్ కాకుండా ఆటోలు, డిసిఎంలు, లారీలు అవి వస్తుంది, వాటికి 1000 రూపాయలు ఫైన్ అనేది ఉంటుంది. రోడ్డు మీద రాంగ్ పార్కింగ్, రోడ్డు మీద వదిలేసిపోతారు బండ్లు, సరిగ్గా పార్కింగ్ చేసుకోవట్లేదు, మస్తు ప్లేస్ ఉంటుంది పార్కింగ్. ఇక్కడ ముందులో బైక్లు ఆపగా ఇక్కడ కార్లు కూడా ఆపుకోవాలి. అయినప్పటికీ ఏం చేస్తారు? రోడ్డు మీద కార్లు ఆపుతున్నారు. కాబట్టి షాప్ల ముందు ఉన్న వాళ్ళు వాళ్ళు పార్కింగ్ ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఏం చెప్తున్నాం, మీరు కూడా షాపులలో అడగాలి, 2 వీలర్స్కి మంచిగా ముందులో షాప్ లైన్ వేయాలి, పబ్లిక్ వచ్చేటట్టు. మీరు మీకు మీ దగ్గర డబ్బులు తీసుకునే కదా వాళ్ళు సర్వీస్ ఇచ్చేది, కాబట్టి మీరు కూడా అడగాలి. తర్వాత ఫోటోలు కొట్టేసి ఫోటో కొడుతున్నా ఇది. ఇంకా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు హైవే మీద టూల్ గేట్ల కాడ చూస్తున్నారు, కెమెరాలు ఉంటాయి, ఫోటో తీసి మీకు ఫోన్కి మెసేజ్ వస్తుంది, ఇంటికి లెటర్ వస్తుంది, చలాన్ లెటర్. కాబట్టి హైవే మీద పెట్టడం కంపల్సరీ, సీట్ బెల్ట్ పెట్టుకోరు. ఇప్పుడు ఇది మొత్తం ఇంకా లింక్ అవుతున్నది. ఇప్పుడు మా
మిమ్మల్ని ఆపకుండా చలాన్ ఎట్లా చేయాలంటే, ఒకటి సీసీ కెమెరాల ద్వారా, రెండు మేము ఫోన్ల కానీ కెమెరాల కానీ ఫోటోలు కొట్టడం, మూడు లేజర్ గన్ అని ఉంటుంది, స్పీడ్ ఎంత వస్తుందో తెలుస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్లో ఎంత స్పీడ్ ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ మీద? 100 కిలోమీటర్ స్పీడే, 100 దాటి 101 వచ్చినా ఫైన్ 11,135 రూపాయలు వస్తుంది మీకు చలాన్, 1,035 ఏమున్నది ప్రజెంట్.